ఇది కింద వుడ్ కదా అవునండి కింద వుడ్ ఫ్రేమ్ అంతా వుడ్ ఇది మార్వెల్ ఇండియన్ మార్వెల్ అండి ఓకే ఈ ఫోర్ చైర్స్ వస్తాయి దీంట్లో ఆ రియల్లీ నైస్ ఓకే 5/6 బెడ్ అయిపోతుంది మనకి అండ్ దివాన్ కూడా అయిపోతుంది కిడ్స్ బెడ్ రూమ్స్ కి చాలా బాగుంటుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ సో మన ఛానల్ లో ఫస్ట్ ఫర్నిచర్ వీడియో అన్నమాట ఇవాల నేను సనత్ నగర్ లో ఉన్న మెటాలికా ఇండస్ట్రీస్ కి వచ్చానండి సో ఇక్కడ నేను చాలా వీడియోస్ చేశాను మీరు అవన్నీ చూసే ఉంటారు ఇంకా ఫ్యూచర్ లో కూడా బోల్డ్ అనే వీడియోస్ రాబోతున్నాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని హిట్ చేయండి సో నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట సో ఈ ఫ్లోర్ లో వచ్చేసి మొత్తం ఫర్నిచర్ ఉంటుందండి सो ఇక్కడ ఏమేం ఉన్నాయి వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అసలు ఏంటి మన జిందగీ ఫ్యామిలీ తరపున వచ్చే డౌట్స్ అన్నిటిని నేనే కనుక్కుంటాను సో వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి కస్టమైజ్ చేస్తారా లేదా అసలు ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా కనుక్కుందాము అండ్ స్టోర్ డీటెయల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయండి సో ఒకసారి చూసేసుకోండి అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు సో ఇంకా మనం షాప్ వాళ్ళతో ఓనర్ తో మాట్లాడి డీటెయల్స్ అన్ని కనుక్కుందాం పరిదా గారు మీ షాప్ గురించి మాకు కొన్ని డీటెయల్స్ ఇస్తారా హాయ్ మేడం हाई अंडी नमस्ते इतना उन्नर अंदर बागु नरा अंटे मैन्युफैक्चरिंग एवर चेस्तारू एला चेस्तारू एंड వీట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అవన్నీ మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్తారా 100% అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మాదే అండి ఇది హోల్సేల్ షాప్ ఇది ఓకే ఏ మోడల్స్ కావాలా ఎట్లా ఫ్యాబ్రిక్ కావాలా ఏ సైజ్ కావాలా కస్టమర్ బట్టి మేము చెప్పిస్తాము ఓకే మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మాకు ఏ ఫ్యాబ్రిక్ కావాలి ఏ మోడల్ కావాలి అవన్నీ కూడా చూపిస్తూ మీరే చేస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక గూగుల్ నుంచి గాని లేదంటే చుట్టాల ఇంటి దగ్గర నుంచి గాని ఒక ఫోటో తీసుకొని వచ్చాం అనుకోండి అలా చేసిస్తారా 100% అండి ఆన్లైన్ ఫోటో కూడా తీసి కూడా మా కంపెనీ కూడా దాని పట్టి కూడా మేము చెప్పిస్తాము ఓకే గ్రేట్ గ్రేట్ సో మీ దగ్గర ఏమేం ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి సోఫా కాట్ డైనింగ్ టేబుల్ సోఫా కమ్ బెడ్ దివాన్ కమ్ బెడ్ డస్టింగ్ టేబుల్స్ ఆల్మోస్ట్ ఇంటి కోసం ఏమేం కావాలా పూర్తిగా అవైలబుల్ మా దగ్గర ఉంటాయి ఓకే సో ఇక్కడ నేను హాల్ లో చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఒకవేళ మేము ఇక్కడ తీసుకోవాలంటే ఇమిడియట్ గా మేము తీసేసుకోవచ్చా తీసుకోవచ్చండి ఓకే ఓ కస్టమైజ్ చేయాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది మినిమం 1 వీక్ అండి కస్టమర్ దగ్గర మేమే పంపిస్తాము పిల్లలకి ఓకే మెజర్మెంట్ చూపిస్తుంటాము ఇంకొకటి క్లాత్ ఫ్యాబ్రిక్ లెగ్జినో లెదర్ ఏది కావాలో అది కూడా చూపిస్తాము మళ్ళీ మెజర్మెంట్ ప్రకారం డిజైన్ మోడల్స్ ప్రకారం మేము చూపిస్తాము ఓకే సో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సోఫా సెట్ కనిపిస్తుందండి ఇక్కడ దీంతో స్టార్ట్ చేద్దాము సో ఫరీదా గారు దేని గురించి కొద్దిగా చెప్తారా ఇది ఏంటి ఫ్యాబ్రిక్ ఇది లెగ్జిన్ లో క్లాత్ కానీ ఇది క్లాత్ ఇది కానీ లెగ్జిన్ ప్రెజర్ ఉంటది ఓకే మనకి లెదర్ కైండ్ ఆఫ్ టచ్ ఉన్న కానీ క్లాత్ అన్నమాట ఓకే వెరీ నైస్ 40 డెన్సిటీ ఫోమ్ అండి ఇది ఓకే డెన్సిటీ మీకు 40 ఉంటది దీని కలర్స్ కూడా చేంజ్ అవుతది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చేయించుకోవచ్చు ఇన్ కేస్ మనకి ఇలానే 2 సీటర్ రెండు కావాలనుకోండి అలా కూడా చేయించుకోవచ్చు లేదా 3 సీటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఎంత కూడా చేసుకోవచ్చు సో మనం ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంది దీని ఫీల్ చాలా సాఫ్ట్గా చాలా ఆసంగా ఉంది అంటే జనరల్గా చాలామంది లెదర్ సోఫాలు చూడడానికి ఇష్టపడతారు కానీ కూర్చుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది హీట్గా ఉంటుంది అనుకుంటారు కదా సో మనకి లెదర్ లుక్ ఉండాలి బట్ ఫ్యాబ్రిక్ ఫీల్ ఉండాలి అంటే దిస్ ఇస్ వెరీ నైస్ ఇది ఫ్యాబ్రిక్ పేరండి మ్యాగ్నమ్ అండి ఇది మ్యాగ్నమ్ ఓకే చాలా సాఫ్ట్ గా ఉంది ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ దొరుకుతాది అలాగే కస్టమర్ వాల్ కలర్ వేస్తే ఆ వాల్ కలర్ కూడా మీకు సెపరేట్ ఆపోజిట్ కలర్ వేస్తేనే లుక్ సూపర్ గా ఉంటదండి దాని బట్టి కలర్స్ బట్టి మేము చూపిస్తాము ఓకే గ్రేట్ సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది అంటే అసలు మనకి మెయిన్ కస్టమర్ చాయిస్ సో ఏదైనా ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ కలర్ అయినా ఏ మోడల్స్ అయినా కానీ ఇప్పుడు మా దగ్గర ఏమంటే ఈ కరోనా గురించి ఏ మోడల్స్ మా దగ్గర తక్కువనే ఉన్నాయి తర్వాత ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఏమంటే అన్ని ఆర్డర్స్ మీద నడుస్తున్నాయి మాకి అంతేలేండి ఇప్పుడు తయారు చేసి పెట్టుకొని అవి ఓల్డ్ అయిపోయే బదులు ఆర్డర్ వచ్చినప్పుడు చేయడం బెస్ట్ థింగ్ ఏ స్టేజ్ కూడా ఉండదు ఇది కూడా ఎల్టైప్ అండి దీనిలో కలర్ చేయించు 311 చేపించుకోవచ్చు లాంగ్ చైర్ చేపించుకోవచ్చు కస్టమర్ చాయిస్ కస్టమర్ ఏది కావాలి ఇది చాలా బాగుంది వెరీ నైస్ సో దీంట్లో మనం లాంగ్ చైర్ చేయించుకోవచ్చు 3+2+1 చేయించుకోవచ్చు లేదా ఇలా ఎల్ షేప్ చేయించుకోవచ్చు సో యాక్చువల్గా ఏంటంటే మనకి గూగుల్లో ఏమన్నా నచ్చినా కానీ తెచ్చుకోవచ్చు అనమాట ఇది కూడా ఎల్టైప్ అండి ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు ఎల్టైప్ మేడం ఎల్ షేపే రన్నింగ్ రన్నింగ్ ఉన్నాయి దాన్ని బట్టి మేము ఇది చేసుకుంటాం సో ఫరీదా గారు ఇంకొక క్వశ్చన్ మా వ్యూవర్స్ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తారు ఓన్లీ లోకలా లేదంటే వేరే చోట కూడా ఉన్నాయి
ఆంధ్ర సైడ్ ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫర్లో మేము నవత ట్రాన్స్ఫర్ దగ్గర ఏ ట్రాన్స్ఫర్ ఉంటుందో అక్కడ మేము చేసుకుంటాము. అక్కడ కస్టమర్ తీసుకోవాలా ఇక్కడ లోకల్ అంటే మీకు తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడ అంటే ఆటో చార్జెస్ సపరేట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఫిల్లర్ చేస్తారు, థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అంటే కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా చేస్తే సర్వీస్ ఫ్రీ ఉంటుంది. అంటే ఫిట్టింగ్ చేయాలా, సోఫా పెట్టాలా, సెట్ చేయాలా వాళ్ళు ఫ్రీ చేస్తారు. ఓన్లీ ఆటో చార్జెస్ కస్టమర్ ఉంటుంది. వేరే ఊరైనా కానీ పంపిస్తారు, కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. ప్లైవుడ్ ఫ్రేమ్ ఉంటుందండి, నిమ్కా వుడ్ అడ్డం పట్టిస్తుంటాయి, 3 inches బెల్ట్ ఉంటుంది, 40 density ఫోమ్ ఉంటుంది. మా ఏ సోఫా టచ్ చేసుకోండి మీరు హార్డ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. మేము ఎక్కువ స్పూన్ వాడతాం కూడా వాడము, ఎందుకంటే కస్టమర్ మెయిన్ అండి మాకు, అది ఇంపార్టెంట్, మేము కస్టమర్ పెడతాము. అందుకోసమే హార్డ్, చాలా హార్డ్ ఉంటుంది మా సోఫా. ఇది డైనింగ్ టేబుల్స్ అండి, ఇది నీల్కమల్ డైనింగ్ అండి. ఇది ఓకే చేసు, ఇది చైర్స్ వుడ్ కాదండి, ఎగ్జిన్ టైప్. ఎగ్జిన్ ఇంపార్టెంట్. ఇది చైర్స్ అండి, ఇది మీకు ప్రైస్ మీకు 25,000 పడుతుందండి. మొత్తం సెట్ వచ్చేసి 25,000 పడుతుంది. అండ్ ఇప్పుడు మనకి మార్బుల్ డైనింగ్ టేబుల్స్ వచ్చేసి బాగా ట్రెండ్లో ఉన్నాయి, చాలా మంది అడుగుతున్నారు నన్ను కూడా. సో నాకు మీ దగ్గర అవైలబుల్ ఉన్న పీస్ ఒకటి చూపిస్తారా చూడండి. ఇది చూడండి మార్బుల్ది, 4 seater అండి ఇది. ఓకే, దీనిలో కలర్స్ కూడా మీకు ఉంటాయండి. ఇది ఇండియన్ మార్బుల్ అండి. ఇది దీని గురించి నన్ను చాలా మంది అడిగారు. సో ఇది కింద వుడ్ కదా? అవునండి, కింద వుడ్, ఫ్రేమ్ అంతా వుడ్. ఇది మార్బుల్, ఇండియన్ మార్బుల్ అండి. ఓకే, ఈ 4 chairs వస్తాయి దీంట్లో. రియలీ నైస్, ఇది చాలా బాగుంది. దీనిలో కూడా మోడల్స్, కలర్స్, డిఫరెన్స్ ఏమైనా కానీ మేము చూపిస్తాము. అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు ఇండియన్ దొరుకుతాయి, కానీ ఇంపోర్ట్ దొరకదు. ఓకే, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మాదే అండి, అది మేమే తయారు చేపిస్తాం. సో ఈ డైనింగ్ టేబుల్ ప్రైస్ ఎంత ఉంటుంది? 40,000 అండి. 40,000 ఇంక్లూడింగ్ చైర్స్. ఓకే, ఇది వెరీ నైస్. ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఇదే అండి. అంటే ఫ్రేమ్ అంతా టెక్కుడు, పైన గ్లాస్, ఇది టౌన్ గ్లాస్ అండి, పక్కలేదు. పైన చైర్మన్ గ్లాస్ పడితే కూడా అది పక్కలేదు, పక్కన గ్లాస్. ఇది వుడెన్ చైర్స్ అండి, కుషన్ కలర్స్ మీకు చాయిస్ అండి. మీకు ఎట్లా కావాలంటే దాని ప్రకారం మీకు చూపిస్తాం. ఓకే, మీకు చాయిస్. ఈ ప్రైస్ మీకు 4 chairs కావాలంటే 4 chairs, 6 chairs కావాలంటే 6 chairs. ఓకే, ఇప్పుడు ఈ 4 chairs తో మేము ఈ సెట్ తీసుకున్నాం అనుకోండి, దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మీకు 30,000 పడుతుందండి. 30,000 పడుతుంది. డైనింగ్ టేబుల్, ఇది ఒక డైనింగ్ టేబుల్ అండి. చాలా చిల్లీలు ఉంటాయి, ప్రేస్ ఉండవు వాళ్ళకి, అడ్జస్టబుల్ కన్షర్ట్ ఉంటుంది దాన్ని బట్టి. అంటే చేసి ఇది లోపల వెళ్ళిపోతాయి, కావాలంటే బయట. ఓకే, చైర్స్ మనం యూస్ కలర్స్ మీకు ఓకే రెడీ ఉంటాయి. సో ఇది బాగుందండి, ప్లేస్ ఎక్కువ లేదు అనుకుంటే మనం వీటిని ఇలా లోపలికి పెట్టేసేయచ్చు అనమాట. సో టేబుల్ కిందకి వెళ్ళిపోతాయి మనకి చైర్స్, ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇది ఎంత అండి ప్రైస్? 13,500 అండి. 13,500 ఫిక్స్ రేట్ ఉండదండి, డిస్కౌంట్ తీస్తాము. డిస్కౌంట్ అంటే కస్టమర్ 1-2 కథం ఓకే ఇది చేసుకుంటామండి. సో ఆఫీస్ చేసి ఉన్నాయి, మీకు ఎట్లా మోడల్స్ కావాలా దీనిలో కూడా కలర్స్ చేంజ్, హాస్టల్ పర్పస్ అన్ని. ఓకే, ఆఫీస్ చైర్స్ కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు? ఓకే, ఆఫీస్ చైర్స్ లో ఆన్ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంటుంది? మాకు స్టార్టింగ్ నుంచి 2,500 నుంచి స్టార్ట్ ఉంటుందండి, 12,000-13,000 ఎండ్ ఉంటుంది. 2,000 నుంచి 13,000 ఆన్ యావరేజ్ అనమాట. ఓకే, ఓన్లీ కిడ్స్ కోసం స్పెషల్లీ డిజైన్డ్ అండి ఇవి, కటింగ్ చేసి చూడండి. సో పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బాగున్నాయి కదా, వెరీ నైస్. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇది 4,500 అండి. ఇది ఓకే, 4,500. ఇంకా వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి, బార్బీ సోఫాలో. ఇది ఒక మోడల్స్ అండి సోఫా, ఇది ఇది ఎలా ఎయిట్ టైప్, చాలా కలర్స్ చాయిస్. ఇది 35,000 అండి. ఇది 35,000. సో రాదండి, ఇక్కడ ఇలా స్టోన్స్ లాగా పెట్టున్నాయి అనమాట, బటన్స్ కుట్టేసి ఉన్నాయి. వెరీ నైస్ లుక్. యాక్చువల్గా ఈ కలరే చాలా బాగుంది. ఇంకా మనం దీంట్లో కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకొని మంచి క్యూట్గా ప్రిటీగా ఉండే కుషన్స్ కూడా వేయచ్చు. మా దగ్గర చూడండి మేడం, 200 నుంచి క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్ స్టార్టింగ్ 200 నుంచి 1200 వరకు మా దగ్గర ఉన్నాయి. పర్ మీటర్. ఓకే, దాని కస్టమర్ చాయిస్ అంటే చాయిస్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేసి మనం ఏ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటున్నామో అన్న దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. క్వాలిటీ సేమ్ ఉంటుందండి, ఫ్యాబ్రిక్ చేసి ఓన్లీ అది ఉంటుంది. ఓకే,
అన్ని ఫ్యాబ్రిక్స్ కి క్వాలిటీ ఉంటుంది. మనం 200ది చూస్ చేసుకుంటే రేట్ తక్కువ పడుతుంది, 1200 ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటే ఆబ్వియస్లీ మనకి రేట్ పెరుగుతుంది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది నాకు, ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దివాన్ కం బెడ్ అండి ఇది. ఓకే, ఇది దివాన్ కూడా అయిపోతది, బ్రెడ్ బెడ్ లాగా కూడా చేసుకోవచ్చు. స్టోరేజ్ అండి ఇది. ఓకే, రియల్లీ నైస్. ఓకే, 5x6 బెడ్ అయిపోతుంది మనకి, అండ్ దివాన్ కూడా అయిపోతుంది. కిడ్స్ బెడ్రూమ్స్ కి చాలా బాగుంటుంది ఇది. హాల్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా బెడ్ కింద ఉంటుంది, డే టైంలో దివాన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత అండి? 22,000. ఇది సోఫా కమ్ బెడ్. ఓకే, ఇందాక చూసింది దివాన్ కమ్ బెడ్, ఇది సోఫా కమ్. ఓకే, ఇది కాకపోతే అది దివాన్ లా ఉంటుంది, ఇది సోఫా లా ఉంటుంది. 5x6 అండి బెడ్ సైజ్. సో గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో స్టోరేజ్ కూడా ఉంది, స్టోరేజ్ ఉంది ప్లస్ బెడ్ అన్నమాట. రియలీ నైస్. వెరీ నైస్. యాక్చువల్గా హాల్లో ఇలానే పెట్టేసుకొని కూడా ఉండొచ్చు, చూడడానికి కూడా చాలా బాగుంది. అసలు ఓకే, ఫుల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా సగమే కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ నైస్. అంటే కూర్చొని కాళ్ళు చాపుకొని కూర్చోవడానికి ఇలా పెట్టుకోవచ్చు, పడుకోవాలి అంటే ఇంకా ఫర్దర్ గా లాగొచ్చు. పర్ఫెక్ట్. రియలీ నైస్. అంటే సోఫా కమ్ దివాన్ కమ్ బెడ్ 3-in-1. వెరీ నైస్. దీని ప్రైస్ ఎంత? 27,500. ఇక్కడ రిక్లైనర్స్ చూపిస్తున్నా కదా నేను, ఇవి ఒక్కొక్క పీస్ వచ్చేసి 20,000 అండి. ఇప్పుడు ఇవి డిస్ప్లేలో ఉన్నాయి, మనకి కావాలి అనుకుంటే మనం 3+2+1 ఇలా తయారు చేయించుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి 20,000 అండి. ఈ సెక్షన్ అంతా కూడా హోటల్ పర్పస్ కండి. ఇవన్నీ కూడా మనకి హోటల్స్లో ఉంటాయి కదా, ఇలా మార్బుల్తో ఉన్నవి, మార్బుల్ అండ్ స్టీల్తో ఉన్నవి, అండ్ స్టీల్ చైర్స్ ఇలాంటివన్నీ కూడా, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చి మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు ఎన్ని పీసెస్ కావాలి, ఏ సైజ్ కావాలి, ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి సిబ్బై గారు హోటల్ అండి ఇది. కూకట్పల్లి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయింది, కానీ స్టోన్ ఇది కాదు, వైట్ స్టోన్. సుబ్బై గారు హోటల్లో మేమే ఫస్ట్ స్టార్టింగ్ మేమే ఇచ్చినాం. లైన్స్ పూర్తిగా 5x6 అండి ఇది. 5x6లో నార్మల్ ఇది హెడ్ స్టోరేజ్ అండి ఇది. డిజైన్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. ఇది మీకు 25,000 కాట్ పడుతుంది అండి. కాట్ 25,000 పడుతుంది. విటో స్టోరేజ్ అండి ఇది. ఓకే, హెడ్ స్టోరేజ్ ఉంది అంటున్నారా? ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? ఓ ఓకే. సో లోపల ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. 25,000 అండి దీని ప్రైస్. ఇలా వస్తుంది స్టోరేజ్, అండ్ మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవచ్చు. 5x6 అనమాట, అండ్ ఇక్కడ కనిపించేయన్నీ 5x6. అండ్ ఒకవేళ మాకు వేరే మెజర్మెంట్స్ కావాలన్నా మీరు చేసిస్తారా? 6x6 కానీ ఏవైనా. ఓకే, చేసేసి ఈ కలర్స్ కావాలండి, చాయ్ చేసుకోవచ్చు కలర్స్. లైట్ పాలిష్ వుడ్ కలర్ దాన్ని. ఇది 17,500 అండి. అంటే ఇది ఫ్రేమ్ అంతా టేక్ అండి ఇది. ఓకే, పూర్తి లెగ్స్ ఈ ఫ్రేమ్ టేక్ అండి. ఈ మధ్యలో డిజైన్ ఉంది కదా, ఇది ప్లైవుడ్ అండి. మళ్ళీ కిందది మీకు 18 ప్లైవుడ్ అండి ఇది. ఓకే, అడ్డంగా పట్టేసి ఉంటాయి, అది నింక వుడ్ వేస్తాము, టేక్ వుడ్ వేస్తామండి. ఇది 5x6 17,500. ఓకే, సో ఇప్పుడు డిస్ప్లేలో ఉన్నాయన్నీ 5x6. ఈ డిస్ప్లే పూర్తిగా 5x6 అండి. సో స్టోరేజ్ బెడ్స్ ఏమైనా ఉన్నాయా? స్టోరేజ్ కావాలంటే మీకు ఒక 5,000 ఎక్స్ట్రా అండి. సో నార్మల్ ప్రైస్ మీద 5,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇది 6x6. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 6x6లో మీకు 20,000 పడుతుందండి. ఫ్రేమ్ పూర్తిగా టేక్వుడ్ ఉంటుంది, మధ్యలో డిజైన్ ఉంది, ఇది ఫ్లైవుడ్ ఉంటుంది. 18 ఫ్లైవుడ్ ఉంటుంది అండి ఇది. ఓకే, ఈ సెకండ్ మోడల్ కూడా 6x6 అండి ఇది. ఓకే, ఇది కూడా సేమ్ అండి. అంటే మన దగ్గర మోడల్స్ బట్టి డిఫరెన్స్ ఏమి ఉండదు అండి, జస్ట్ స్టోరేజ్ హెడ్ కుషన్ దానిలో ఉంటే మీకు కాస్ట్ కొంచెం ఇది ఉంటుంది. ఓకే, స్టోరేజ్ కి. సో ఒక నార్మల్ బెడ్ అయితే ఆన్ యావరేజ్ అన్ని సేమ్ ప్రైస్ ఉంటాయి,
5x6 లో ఇప్పుడు 6x6 ఈ మోడల్ చూస్తారు ఇదే మీకు 5x6 కావాలంటే సేమ్ కాస్ట్ అంటే 17500 లో ఇది సేమ్ కాస్ట్ ఓకే 6x6 ఉంది ఓకే సో స్టోరేజ్ కావాలంటే 5000 ఎక్స్ట్రా గాట్ ఇట్ సో ఆల్మోస్ట్ మనకి ఏ మోడల్ అయినా గానీ 5x6 అయితే సేమ్ ప్రైస్ ఉంటుంది 6x6 అన్న సేమ్ 20000 ఉంటుంది ఓన్లీ మనకి ఎక్స్ట్రాస్ కావాలంటేనే చేంజ్ అవుతాయి అన్నమాట ప్రైసెస్ ఇది 6x6 అండి ఇది హెడ్ కుషన్ వచ్చింది ఇది స్టోరేజ్ వచ్చింది మేడం ఓకే స్టోరేజ్ కూడా వచ్చింది బ్యాక్ కవర్ తీసి టూ బాక్సెస్ అండి ఓకే సో హెడ్ కుషన్ వచ్చింది మోడల్ చాలా బాగుంది అండ్ విత్ స్టోరేజ్ వచ్చింది అన్నమాట ఓకే దీని లోపల కూడా స్టోరేజ్ వచ్చింది దీని ప్రైస్ ఎంత ఉంది ఇది 35000 అండి స్టోరేజ్ మీకు 35000 ఓకే దీనిలో దివాన్ అండి ఇప్పుడు ఇది ఓకే ఈ ఇది 5x3 అండి దివాన్ ఇది ఓకే 6 మీకు ఈ లెంగ్త్ ఉంటదండి విడ్త్ లో మీకు 3 ఉంటది ఇది స్టార్టింగ్ లో మీకు 5500 ఉంటదండి అదే కిందది మీకు 75 పడతదండి ఓకే ఇది 5500 సెపరేట్ ఉంటాయండి కిందది 75 పడుతుంది డిజైన్ తేడా డిజైన్ తేడా కొంచెం ఇది వుడ్ హెవీ వుడ్ ఓకే కనిపిస్తుంది ఇది కొద్దిగా కిందది హెవీగా ఉంది అందుకే కొద్దిగా ప్రైస్ ఎక్కువ దివాన్ కమ్ బెడ్ లో కూడా మోడల్స్ ఉంటాయండి మోడల్స్ పట్టి కూడా మేము చెప్పేస్తామండి సో వాళ్ళ దగ్గర ఇలా క్యాటలాగ్స్ ఉంటాయండి దాంట్లో చిన్న చిన్న పీసెస్ కింద ఫ్యాబ్రిక్స్ పెట్టుంటాయి వీటి ప్రైసెస్ వచ్చేసి 200 నుంచి 1200 వరకే ఉంటాయన్నమాట సో మన బడ్జెట్లో మనకి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా బోల్డ్ అన్ని క్యాటలాగ్స్ ఉన్నాయండి లెదర్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ దాకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ మనకి ఏదైనా పీస్ నచ్చింది అనుకోండి సేమ్ పీస్ మనకి డిఫరెంట్ కలర్లో కావాలి అన్నా సరే మనకి మోడల్ చూపించేసి ఇలా ఒక క్లాత్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే చేసి ఇచ్చేస్తారన్నమాట సో చూసారు కదండి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొనడం వల్ల లాభం ఏముంటుందంటే మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లోనే మనం ఫర్నిచర్ చేయించుకోవచ్చు అన్నమాట మన దగ్గర 10000 ఉంది 10000లోనే మనకి ఆ ఐటెం కావాలి అంటే దాంట్లోనే ఫిట్ అయ్యేలాగా మనం ఫ్యాబ్రిక్ని వాటన్నిటినీ ఎంచుకొని చేయించుకోవచ్చు అన్నమాట సో మిడిల్ క్లాస్ వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి షాప్స్ అనేవి బాగా పనికొస్తాయండి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలాంటి సోఫాలు చేయించుకోవాలనుకుంటున్నాము బట్ మన హాల్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అంటే మెజర్మెంట్స్ ప్రకారం చేయించుకోవాలన్నమాట సో అలా కూడా మనకి పనికొస్తాయి ఇలాంటి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకోవడం వల్ల మనకి నచ్చిన విధంగా మనం చేయించుకోవచ్చు అండ్ ఇప్పుడు అన్నిటికీ సోఫాల దగ్గర ఇలా కాఫీ టేబుల్స్ పెట్టి చూపిస్తున్నారు కదా ఈ కాఫీ టేబుల్స్ ప్రైస్ సెపరేట్గా ఉంటుందండి సో అదనమాట మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి నన్ను మోటివేట్ చేసేయండి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతాను అండ్ టేక్ కేర్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్